हेलो फ्रेंड्स, इवाल्टि वीडियो सिंपल एंड टेस्टी आलू फ्राई नी कोंकणी स्टाइल एला तैयार चेयालो चूद्दाम। मन इंट्लो एम कूरगायलु लेनप्पुडु सिंपल गा नालुगु इंग्रीडियंट्स उपयोगिंचि दीन्नि सुलुवुगा प्रिपेर चेसुकोवच्चु। దీని తయారీ కోసం ముందుగా మనం బంగాళాదుంపలు తీసుకుని దానిపైన ఉన్న తొక్కనంతా తీసి రెండు మూడు సార్లు కడుక్కోవాలి। తర్వాత వీటిని క్యూబ్స్ మాదిరిగా కట్ చేసి పెట్టుకోవాలి। ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటిని ఒక బాండిలో వేసుకుని దానిలో కొంచెం salt యాడ్ చేసుకుని తగినంత వాటర్ పోసుకుని 80% వరకు ముక్కలు ఉడికే విధంగా ఉడికించుకోవాలి। మరీ మెత్తగా ఉడికించుకోకూడదు। ఇప్పుడు ఒక చిన్న బౌల్ లో 10 నుండి 15 వరకు ఎండుమిర్చి వేసుకుని దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అరగంట సేపు నానబెట్టుకోవాలి। ఇవి నానిన తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసుకుని అర నిమ్మకాయ సైజంత చింతపండు కూడా యాడ్ చేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద pan పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీస్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ వేగిన తర్వాత ఆల్్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి చింతపండు పేస్ట్ ని pan లో వేసి ఫ్రై చేసుకోవాలి। ఈ పేస్ట్ అంతా నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ ప్రాసెస్ అంతా మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకునే చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకుంటే దీనిలో ఉన్న పచ్చి వాసన అంతా పూర్తిగా పోతుంది। పేస్ట్ అంతా నూనె పైకి తేలేంత వరకు ఫ్రై అయ్యింది కదా। ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను దీనిలో వేసుకుని బాగా కలుపుకోవాలి। పేస్ట్ అంతా ముక్కల్లో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి। ఇప్పుడు తగినంత salt కూడా యాడ్ చేసుకోవాలి। ఇలా salt యాడ్ చేసిన తర్వాత 3 నిమిషస్ అలాగే ఫ్రై చేసుకోవాలి। బంగాళాదుంపలు మనం ఆల్్రెడీ కుక్ చేసి పెట్టాం గనుక దీన్ని 3 నిమిషస్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ముక్కలు బాగా ఫ్రై అయ్యాయి అని అనిపించిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర జల్లుకొని 1 నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆలు ఫ్రై మనకి రెడీ అయిపోయినట్టే। వేడివేడి అన్నంలోకి ఈ ఫ్రై కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। అంతే కాకుండా సాంబార్ అన్నంలోకి పప్పుచారు అన్నంలోకి ఈ కర్రీ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది। మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ।